నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి ఈయన రక్షకుడుగా నియమించబడ్డాడట. ఒక రక్తము చిందించాలి, ఆ రక్తములో నాశనము లేని జీవం ఉండాలి, అక్షయమైన జీవం ఉండాలి. ఎంత తోడినా ఇంకా నీళ్లూరుతున్న బావిలాగా, ఎంత జీవశక్తిని ప్రాణశక్తిని తోడుకున్నా ఇంకా ఊట ఊరుతుండే అక్షయమైన జీవము కలిగిన రక్తమును కార్చాలి. అప్పుడు మానవ పాపం పరిహారం అవుతుంది. అక్షయ జీవము కలిగిన వాడు స్వర్గలోకపు దేవదూతల్లో ఒక్కడు కూడా లేడు. భూమి మీద ఉన్న జంతువులలో ఉన్నది పరిమితమైన ప్రాణశక్తి, మానవుల్లో ఉన్నది పరిమితమైన ప్రాణశక్తి. స్వర్గలోకపు దేవదూతలు, కెరూబులు, సెరాఫుల్లో కూడా ఉన్నది ఒక పరిమితికి లోబడ్డ ప్రాణశక్తి. అవధులే లేకుండా, కొలతలే లేకుండా, పరిమితులు లేకుండా ఉన్న ప్రాణశక్తి పరమాత్ముడు ఒక్కనిలోనే ఉంది కనుక అంతటి ప్రాణశక్తి కలిగిన పవిత్ర రక్తాన్ని కార్చకపోతే మానవ పాపం పరిహారము కాదు గనుక దేవుడు నరావతారం ఎత్తాడు, భూమధ్యపురములో పుట్టాడు. శుక్ల యజుర్వేదము 23వ అధ్యాయం 60వ మంత్రము నెరవేరుస్తూ సర్వభూలోకమునకు నడి బొడ్డులాంటి నాభిలాంటి దేశమైన ఇస్రాయేలు దేశంలో ఆయన సర్వమానవ పాప పరిహారార్థము రక్తము చిందించాడు. అందుచేత దేవుడు లేడు అనే ప్రవాహము లాంటి వాదానికి సమాధానం చెప్పడానికి మేము పూనుకున్నాం. దేవుడు ఉంటే ఉండవచ్చును, కానీ ఆ దేవునికి ఎన్నో రూపములున్నవి, ఎన్నో నామములున్నవనే వాదాన్ని కూడా ఎదుర్కోవడానికి క్రైస్తవ సంఘముగా మేము సిద్ధపడ్డాం. ఆ దేవుని రూపము మానవ రూపం, నామము నజరేయుడైన యేసు నామం, దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు తప్పకుండా నరకాగ్నిగుండమును తప్పించుకుంటారు. యేసును ఒకవేళ తృణీకరిస్తే తర్వాత నిత్యత్వంతో అగ్నిగుండంలో బాధపడే ప్రమాదం ఉన్నది. ప్రియమిత్రులారా, ఈ దినాన న్యాయముగా ఆలోచించండి, జ్ఞానయుక్తమైన తీర్మానం చేయండి. రండి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రవాహములాగా